మన ఇండియన్స్లో చాలా మందికి ఇప్పుడు వచ్చే కొత్త సంవత్సరంలో కొత్తగా బిజినెస్ స్టార్ట్ చేయాలని కోరిక ఉంటుంది. ఇలా కొత్తగా బిజినెస్ స్టార్ట్ చేయాలన్నా కొత్తగా కంపెనీని స్టార్ట్ చేయాలన్నా చాలా విధాలుగా స్టార్ట్ చేసుకోవచ్చు. వన్ పర్సన్ కంపెనీ అని, సోల్ ప్రొప్రైటర్షిప్ అని, పార్ట్నర్షిప్ ఫర్మ్ అని, ప్రైవేట్ లిమిటెడ్ అని చాలానే ఉన్నాయి. ఆల్రెడీ వీటి గురించి ముందు వీడియోస్లో డిస్కస్ చేశాను. ఈ వీడియో మీరు ఇంకా చూడకపోతే కింద డిస్క్రిప్షన్లో లింక్ ఉంటుంది, చూడొచ్చు. ఈరోజు ఈ వీడియోలో వన్ పర్సన్ కంపెనీ గురించి మీకు పూర్తి వివరాలను చెప్పబోతున్నాను. హాయ్, హలో, నమస్తే, నేను మీ అంబిక. వెల్కమ్ టు ఫ్రీడమ్ బిజినెస్ తెలుగు ఛానల్. వన్ పర్సన్ కంపెనీ అంటే ఏంటి? ఈ వన్ పర్సన్ కంపెనీ స్టార్ట్ చేయాలంటే ఏమేం డాక్యుమెంట్స్ కావాలి, ఇవన్నీ ఈ వీడియోలో తెలుసుకుందాం. ఫర్ ఎగ్జాంపుల్, మీకు మీ ఫ్రెండ్స్ కి ఒక మంచి ఆలోచన వచ్చి అందరూ కలిసి పార్ట్నర్షిప్ గా ఫామ్ అయ్యి ఒక కంపెనీ స్టార్ట్ చేస్తే అది వన్ పర్సన్ కంపెనీ అవ్వదు, అది పార్ట్నర్షిప్ ఫర్మ్ అవుతుంది. ఒకవేళ మీకే మంచి ఆలోచన వచ్చింది అనుకుందాం, ఈ ఆలోచనతో బిజినెస్ స్టార్ట్ చేస్తే చాలా సక్సెస్ అవుతుంది అని భావిస్తే, అంటే మీరు ఒక్కరు మాత్రమే ఏదైనా కంపెనీని స్టార్ట్ చేస్తే దాన్ని వన్ పర్సన్ కంపెనీ అంటారు. ఈ వన్ పర్సన్ కంపెనీలో మీరే ఓనర్, మీరే డైరెక్టర్, మీరే షేర్ హోల్డర్. అదే ప్రైవేట్ లిమిటెడ్ కంపెనీలో చూసుకున్నట్లయితే మినిమం ఇద్దరు డైరెక్టర్స్ ఉండాలి. పబ్లిక్ కంపెనీలో మినిమం ముగ్గురు డైరెక్టర్స్ ఉండాలి. కానీ ఇక్కడైతే అన్నీ మీరే, ఒకరే వ్యక్తి, ఒకరే డైరెక్టర్. మరియు షేర్ హోల్డర్స్ విషయానికి వస్తే, ప్రైవేట్ లిమిటెడ్ కంపెనీలో మినిమం ఇద్దరు షేర్ హోల్డర్స్ అయినా ఉండాలి. వాళ్ళిద్దరి పేరు మీద ఎన్నో కొన్ని షేర్స్ ఉండాలి. అలా అన్ని షేర్స్ ఒకరి మీద ఉండటానికి వీల్లేదు. మినిమం 99% ఒకరి మీద, 1% ఒకరి మీద ఉండాలి. కానీ వన్ పర్సన్ కంపెనీ చూస్తే షేర్ హోల్డర్స్ ఉండరు, పూర్తి షేర్స్ మీవే. 100 షేర్స్ ఉంటే 100 షేర్స్ మీ పేరు మీదే ఉంటాయి. మెయిన్ థింగ్ ఏంటంటే, వన్ పర్సన్ కంపెనీలో లెస్ కాంప్లయన్స్. ఫర్ ఎగ్జాంపుల్, మీది ప్రైవేట్ లిమిటెడ్ కంపెనీ అనుకుందాం. మీరు షేర్ హోల్డర్స్ కి షేర్స్ ఇచ్చి వాళ్ళ నుండి మనీ తీసుకొని ఆ మనీతో బిజినెస్ రన్ చేస్తారు. ఇన్ కేస్ మీ వల్ల కంపెనీకి నష్టం వచ్చినప్పుడు షేర్ హోల్డర్స్ కి కూడా నష్టం కలుగుతుంది. అప్పుడు షేర్ హోల్డర్స్ నుండి మీపై ప్రెషర్ ఉంటుంది. అదే వన్ పర్సన్ కంపెనీలో అయితే ఇలాంటి ప్రాబ్లమ్స్ ఏమీ ఎదురవ్వవు. ఎందుకంటే మీ బిజినెస్ లో లాస్ వచ్చినా ప్రాఫిట్ వచ్చినా మీరే జవాబీదారుడుగా ఉంటారు. సో ప్రెషర్ అనేది ఉండదు. వన్ పర్సన్ కంపెనీ అంటే కనీసం ఇద్దరు సభ్యులను కలిగి ఉండే సాంప్రదాయ పద్ధతిలో కాకుండా ఒక వ్యక్తి మాత్రమే సభ్యునిగా ఏర్పడే సంస్థ. యజమాన్యత ఆధారంగా ఒక కంపెనీ 3 రకాలుగా ఉంటుంది. 1, వన్ పర్సన్ కంపెనీ. 2, ప్రైవేట్ కంపెనీ. 3, పబ్లిక్ కంపెనీ. 2013 కంపెనీల చట్టం ప్రకారం భారతీయ కార్పొరేట్ చట్టంలో మునుపెన్నడూ ఉపయోగించని అనేక ఆలోచనలను ప్రవేశపెట్టింది. అటువంటి ఒక ప్రధాన మార్పు ఏమిటంటే, వన్ పర్సన్ కంపెనీ ఒక ప్రారంభం అనే చెప్పుకోవచ్చు. ఇది సభ్యుని మాత్రమే కలిగి ఉన్న ప్రైవేట్ కంపెనీగా విలీనం చేయబడింది. అందువల్ల కార్పొరేషన్లో ఒక షేర్ హోల్డర్ లేదా మెంబర్ మాత్రమే ఉన్నప్పుడు కూడా ఈ వన్ పర్సన్ కంపెనీని రిజిస్టర్ చేసుకోవచ్చు. వన్ పర్సన్ కంపెనీ యొక్క ప్రధాన లక్ష్యం చిన్న వ్యాపారాలు మరియు ఆంటర్ప్రెనర్షిప్ యొక్క కార్పొరేటీకరణను ప్రోత్సహించడం. ఇది ఒక ప్రత్యేక చట్టపరమైన సంస్థ. వ్యాపారం మరియు శాశ్వత వారసత్వ బాధ్యతల నుండి వ్యక్తిగత ఆస్తులను రక్షించడం వంటి ప్రైవేట్ లిమిటెడ్ కంపెనీ యొక్క అన్ని ప్రయోజనాలను ఈ వన్ పర్సన్ కంపెనీ కలిగి ఉంటుంది. వన్ పర్సన్ కంపెనీ బిజినెస్ అనేది అధికారికంగా ఒక షేర్ హోల్డర్ మాత్రమే కలిగి ఉండే సంస్థ. ఈ సంస్థ సభ్యులు కంపెనీ వాటాదారులుగా గుర్తించబడతారు. కంపెనీకి కేవలం ఒక వ్యవస్థాపకుడు లేదా ప్రమోటర్ ఉన్నట్లయితే వన్ పర్సన్ కంపెనీలు తరచుగా అభివృద్ధి చెందుతాయి. వన్ పర్సన్ కంపెనీ యొక్క లక్షణాలు ఇప్పుడు నేను మీకు చెప్పబోయే విధంగా ఉంటాయి. ఒక భారతీయ పౌరుడు మరియు భారతదేశంలో నివసిస్తున్న ఒక సహజ వ్యక్తి మాత్రమే వన్ పర్సన్ కంపెనీలో విలీనం చేయడానికి అర్హత కలిగి ఉంటారు. ఒక వ్యక్తి కంపెనీ యొక్క ఏకైక సభ్యుడికి నామినీగా ఉండాలి. వన్ పర్సన్ కంపెనీలు ఇతర రకాల వ్యాపారాల నుండి భిన్నంగా ఉంటాయి. కంపెనీ యొక్క ఏకైక సభ్యుడు వ్యాపారాన్ని నమోదు చేసేటప్పుడు నామినీని నియమించాలి. ఏ వ్యక్తి కూడా 1 కంటే ఎక్కువ వన్ పర్సన్ కంపెనీలను విలీనం చేయడానికి లేదా అటువంటి 1 కంటే ఎక్కువ కంపెనీల్లో నామినీ కావడానికి వీలుండదు. ఏ మైనర్
డిజైనర్ కూడా 1% కంపెనీ యొక్క సభ్యుడు లేదా నామినీ కాలేరు. చెల్లింపు మూలధనం 50 లక్షల రూపాయలకు మించి పెరిగి సంబంధిత కాలంలో దాని సగటు వార్షిక టర్నోవర్ 2 కోట్ల రూపాయలు దాటితే లేదా 1% కంపెనీ విలీన తేదీ నుంచి 2 ఏళ్ల గడువు ముగిసినట్లయితే తప్ప 1% కంపెనీ స్వచ్ఛందంగా ఏ రకమైన కంపెనీగా మారే వీలుండదు. 1% కంపెనీలో సభ్యుడిగా ఉన్న ఒక సహజ వ్యక్తి 180 రోజుల వ్యవధిలో ఈ 1% కంపెనీలో నామినీగా ఉంటూ మరొక 1% కంపెనీలో సభ్యుడు అవ్వాలనుకుంటే అతను 180 రోజుల్లోపు 1% కంపెనీలో ఒక దాని నుండైనా తన మెంబర్షిప్ ని విత్డ్రా చేసుకోవాలి. 1% కంపెనీ యొక్క చాలా ముఖ్యమైన విషయం ఏంటంటే మెంబర్ మరియు నామినీ భారతదేశ నివాసి అయి ఉండాలి. అంటే వారు అంతకు ముందు వరకు కనీసం ఒక క్యాలెండర్ సంవత్సరంలో 182 రోజుల కంటే ఎక్కువ రోజులు మన దేశంలోనే ఉండాలి. 1% కంపెనీకి మీరు అప్లై చేసుకోవాలి అనుకుంటే రిజిస్ట్రేషన్ ప్రాసెస్ కి కావాల్సిన డాక్యుమెంట్స్ ఏంటో ఇప్పుడు చూద్దాం. డిజిటల్ సిగ్నేచర్ సర్టిఫికెట్ కి అప్లై చేయాలి. దీనికి మీరు అప్లై చేయాలి అనుకుంటే దీనికి సంబంధించిన మీరు కొన్ని సర్టిఫికెట్స్ ను సబ్మిట్ చేయాల్సి ఉంటుంది. పాన్ కార్డ్, ఆధార్ కార్డ్, డేట్ ఆఫ్ బర్త్ సర్టిఫికెట్ సబ్మిట్ చేయాలి. డిఐఎన్ నంబర్ అంటే డైరెక్టర్ ఐడెంటిఫికేషన్ నంబర్ అని అర్థం. దీనికి మీరు ఎంసీఏ వెబ్సైట్ లో అప్లై చేయాలి. నేమ్ కోసం మీరు అప్లై చేయాలి. నేమ్ అప్రూవ్ అవ్వాలంటే నేమ్ యూనిక్ గా ఉండాలి. ఎవరో పెట్టుకున్న నేమ్స్ లా కాకుండా మీనింగ్ ఫుల్ గా కరెక్ట్ గా ఉండాలి. ఇలా ఉంటేనే మీ బిజినెస్ నేమ్ అప్రూవ్ అవుతుంది. దీనికి కొన్ని డాక్యుమెంట్స్ సబ్మిట్ చేయాల్సి ఉంటుంది. ఎంఓఏ మరియు ఏఓఏ. ఎంఓఏ అంటే మెమరాండమ్ ఆఫ్ అసోసియేషన్. ఇందులో ఇంకొన్ని సబ్మిట్ చేయాల్సి ఉంటుంది. మీరు ఏ బిజినెస్ స్టార్ట్ చేస్తున్నారు, బిజినెస్ మోడల్ ఆబ్జెక్ట్ ఏంటి, ఎలాంటి ప్రోడక్ట్స్ తయారు చేయాలనుకుంటున్నారో, ఎలాంటి ప్రోడక్ట్స్ అమ్మాలి అనుకుంటున్నారో ఇవన్నీ ఎంఓఏ మరియు ఏఓఏలో మెన్షన్ చేసి వాళ్ళకి సబ్మిట్ చేయాలి. రిజిస్టర్ ఆఫీస్ ప్రూఫ్స్. రెంటల్ ఆర్ ఓన్ ప్లేస్ లో బిజినెస్ స్టార్ట్ చేస్తే దాని అడ్రస్ ప్రూఫ్ డాక్యుమెంట్స్ లేదా లీజ్ రెంటల్ అగ్రిమెంట్ ను సబ్మిట్ చేయాలి. అడ్వకేట్ దగ్గర క్లియరెన్స్ సర్టిఫికేట్ తీసుకోవాల్సి ఉంటుంది. ఈ డాక్యుమెంట్స్ అన్ని కలెక్ట్ చేసి ఎంసీఏ పోర్టల్ వెబ్సైట్ లో ఈ డాక్యుమెంట్స్ అన్ని అటాచ్ చేయాలి. ఇవన్నీ చెక్ చేసి అంతా కరెక్ట్ గా ఉన్న తర్వాతే అప్రూవ్ చేశాక రిజిస్టర్ ఆఫ్ కంపెనీస్ నుండి 1% కంపెనీ అనే సర్టిఫికెట్ వస్తుంది. సో చూసారుగా 1% కంపెనీ కంప్లీట్ డీటెయిల్స్. ఈ వీడియోలో చూసిన విధంగా పూర్తి అవగాహనతో మీరు కూడా మీ ఓన్ బిజినెస్ కంపెనీని స్టార్ట్ చేయాలి అనుకుంటే రిజిస్ట్రేషన్ ప్రాసెస్ చేసి మీ బిజినెస్ 1% కంపెనీను స్టార్ట్ చేయండి. దీంతో పాటు సోల్ ప్రొప్రైటర్షిప్, పార్ట్నర్షిప్ ఫర్మ్, ఎల్ఎల్పి మరియు ప్రైవేట్ లిమిటెడ్ కంపెనీ డీటెయిల్స్ ను కూడా తెలుసుకోవాలి అనుకుంటే డౌన్లోడ్ చేసుకోండి ఫ్రీడమ్ యాప్. ఎందుకంటే యాప్ లో 900కు పైగా కోర్సెస్ ఉన్నాయి రిలేటెడ్ టు ఫార్మింగ్, బిజినెస్ అండ్ ఫైనాన్స్. ఇక్కడ ఎవరైతే వారి బిజినెస్ ను స్టార్ట్ చేసి సక్సెస్ అయ్యారో వాళ్ళే మనకి చెప్తారు. మరి ఇంకెందుకు కలిసం, ఇప్పుడే డౌన్లోడ్ చేసుకోండి ఫ్రీడమ్ యాప్. యాప్ లింక్ కింద డిస్క్రిప్షన్ లో ఉంది. మీరు కనుక ఈ ఛానల్ని ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఇప్పుడే కింద ఉన్న బెల్ ఐకన్ ని కొట్టి సబ్స్క్రైబ్ చేసుకోండి.